చెప్పవు సినిమా అయిపోయింది కాదన్న బట్ సాంగ్ మీకు నచ్చిందన్న ఫస్ట్ సాంగ్ మన ఊర్లో మనల్ని ఎవరు రాబోయేది అప్ప దోపు చాలా బాగుంది అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది నిజం చెప్తున్నా నేను పుట్టింది ఏలూరు సత్రంబాలో పుట్టాను ఆర్ఆర్పేట ఉంటే జంక్షన్స్ ఇవన్నీ తెగ తిరిగేసాము థియేటర్లకి అంటే అక్కడికి వెళ్తే ఒక ఫీలింగ్ ఏంటంటే మన తప్ప తోపు ఇంకెవరు లేరని అంటే మన ఊర్లో ఎవడైనా అలాగే ఫీల్ అవ్వాలి కానీ నిజం చెప్తున్నా ఏలూరు ఇస్ ద బెస్ట్ ప్లేస్ అంటే యు నేమ్ ఇట్ అన్నీ ఉంటాయి ఏలూరులో అదే మన ఊర్లో మన ఎవరు రాపోయేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా గుడిలో ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ హైదరాబాద్ వస్తే ఉంటుందండి ఏ తాడేపల్లిగూడెమ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊళ్ళో ఎవడైతే ఆటో కూడా పక్కన నుంచి వెళ్ళడం ఏ ఒక మాట వెళ్తుంది హైదరాబాద్ అంటే మూసుకుని ఉంటాం బట్ ఆ కాన్ఫిడెన్స్ మన పైస జేబులో పైసా లేకపోయినా సరే మన ఊళ్ళో అంటే కొన్ని వేల కోట్లు బలం అవును కానీ తాడేపల్లిగూడెం నుంచి కూడా చాలా మంది ఏమైనా సరుకులు కావాలి ఏం కావాలి ఏలూరుకి వచ్చే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు చాలా మంది కాదు కదండి ఇప్పుడు అలా అయితే ఇప్పుడు గుడి మా ఊళ్ళో ఏమంటారండి చిన్నప్పటి నుంచి ఆ వాటర్ ఉంటుంది కదా మాకు కాలువ కాలువ ఆ కాలువ గుడి నుంచి వెళ్తేనే ఏలూరులో నీళ్ళు తవ్వుతారని చెప్పి అంటారు ఇంకోటి చెప్పినాను అవును తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన వాటరే మీరు తవ్వుతారండి ఏలూరులో ఇంకోటి ఏంటంటే గాంధీ గారు తెలుసు కదండి గాంధీ గారు తాడేపల్లిగూడెం వచ్చి టిఫిన్ చేశారు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా ఇంకా నేను పుట్టామని చెప్పలేదు లేదండి ప్రూఫ్ ఏది ప్రూఫ్ మీరు గూగుల్లో కొట్టండి కావాలంటే లేదండి మా గుడి వాళ్ళు ఎవరినైనా అడగండి ఆ విషయం వస్తే ఆ విషయం వస్తే బుద్ధుడు మన హైదరాబాద్ లో బుద్ధుడు విగ్రహం ఉందా స్టాచ్యూ ఉంది కదా అది హైదరాబాద్ లో కంటే ఏలూరులో బుద్ధుడు స్టాచ్యూ ఇంకా పెద్దది మరి హైదరాబాద్ వచ్చి ఎందుకు చూస్తున్నారు హైదరాబాద్ చూడటం ఏలూరు అన్నది మేము అందరం చూసేసాం సో ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ కన్నా ఇంకా చిన్నది మా ఏలూరులో బుద్ధుడు విగ్రహం ఏలూరు తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం పెద్ద పేరు అవును ఇందాక నువ్వు గూడెం అన్నప్పుడు తాడేపల్లి కూడా మీ వాళ్ళే సగ్గా పలకరం గూడెం గూడెం అంటారు అదే గూడెం చెప్పాలి కదా మాది ఏలూరు మా దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది అండ్ మా దాంట్లో మాకు కాజు కీరి జ్యూస్ అని ఒకటి ఉంటుంది స్టాల్ ఓకే అది ఒక్క గ్లాస్ జ్యూస్ 3800 క్యాలరీస్ వరల్డ్ లో అంత క్యాలరీస్ ఇంకా దేంట్లో గుడెల్లో ఫస్ట్ ఎయిర్పోర్ట్ మొత్తం ఎయిర్పోర్ట్ గుడెల్లో ఫస్ట్ ఎయిర్పోర్ట్ గుడెల్లో ఉందన్న బ్రిటిష్ వాళ్ళు అప్పుడు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ రన్వే గుడెల్లో పెట్టారన్న బ్రిటిష్ బ్రిటిష్ వేసింది రైల్వే కదా కాదన్న ఫస్ట్ ఎయిర్పోర్ట్ తాడేపల్లి గుడెల్లో ఉందన్న వదిలితే ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ పెట్టింది గూడెం అంటావు నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది గూడెం అని చెప్తావు వద్దు ఇండస్ట్రీ మొదలైంది గూడెం అని చెప్తావు అవును కరెక్టే అన్నది నిజంగా ఎన్టీ రామారావు గారు ఫస్ట్ అవుట్డోర్ హలో తాడేపల్లిగూడెం చేశారు ర్యాలింగ్ గారు మా ఊరు ర్యాలింగ్ థియేటర్ కూడా ఉంది ప్రభాస్ చదివింది ఏలూరులో కృష్ణ గారు చదివింది ఏలూరులో రాజమౌళి గారు చదివింది ఏలూరులో శేఖర్ కమల గారు చదివింది ఏలూరులో నాగశౌర్య చదివింది ఏలూరులో ఇప్పుడు చెప్పు ఏలూరులో చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఆ సినిమా డైరెక్ట్ చేస్తుంది తాడేపల్లి రంగబలి హీరో చేసింది ఏలూరే కదా శౌర్య నువ్వు అలా చెప్పడం కాదు ఏలూరు గొప్ప బట్ తాడేపల్లిగూడెం మించి అయితే ఓకే కానీ ఓకే తాడేపల్లిగూడెంలో ఉన్న మార్కెట్ యార్డ్ వరల్డ్ లో ఎక్కడ లేదండి వరల్డ్ ఏం మాట్లాడుతున్నావు వద్దు అని అసలు ఇందుకు మన ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ హైయెస్ట్ ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ మా ఏలూరులో ఉంది మీ దగ్గర ఉందా మా దగ్గర తాడేపల్లిగూడెం నుంచి కనిపిస్తూ ఉంటుంది మా ఇండియా ఫ్లాగ్ మర్చిపోయాను ఉడిపిలో ఇడ్లీ తింటే అన్న అదిరిపోతుంది అన్న ఇడ్లీ అండి మా ఇంట్లో తింటాం మీరు బయటకు తింటారు మా పర్టికులర్ ఏరియాలో గాంధీ గారు వచ్చి తిన్నారన్న గాంధీ గారు వచ్చి తిన్నారన్న ఏం మాట్లాడతాను నువ్వు ఏం మాట్లాడతాను నువ్వు మాకు ఫ్రెష్ గా వేస్తాం రోజు మేము అప్పుడే పిండి దాచుకోలేదు కానీ ఎంత అనుకున్నా సరే తాడేపల్లిగూడెం ఎంత అనుకున్నా ఏలూరు కానీ వాటర్ చూసుకున్నా తాడేపల్లిగూడెం ఏలూరు తెలుసా లేదా యూ కమ్ దిస్ సైడ్ యు ఆర్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం నో యూ షుడ్ సపోర్ట్ తాడేపల్లిగూడెం What's your favorite sport? Huh? What's your favorite sport? India, cricket. Yours? I mean, cricket. మళ్ళా తాడేపల్లి గుడెం అది ఏలూరు ప్రతి ఒక్కటి ఏదో డబుల్ డబుల్ మీద ఇదేంటి ఇదేంటి చెప్పాలి కదా క్రికెట్ అన్న అదే పెద్ద డిఫెన్స్ అయినా క్రికెట్ క్రికెట్ సో లెట్స్ డూ వన్ థింగ్ యు పీపుల్ లెట్స్ చెప్పు త్వరగా ఏంటి లెట్స్ ఫైట్ లెట్స్ ఫైట్ ఓకే లెట్స్ ఫైట్ ఇప్పుడు ఏంటి let's organize a match and let's play match and who will win and by default ఏలూరు గెలుస్తుంది ఏలూరు గెలుస్తుంది అన్న మా తాడేపల్లి కూడా అన్న
మెట్ట మీద క్రికెట్ ఆడతారు మామూలుగా ఆడరన్న. మీ మెట్ట మీద ఆడతారు, వైట్ బాల్, రెడ్ బాల్, గ్రీన్ బాల్, ఎల్లో బాల్, ఏ బాల్ తడైనా మేము ఆడతాం. అసలు బాల్ మాకు బ్యాట్ ఏంటి బ్రో అంత మాట సరే అదే అన్న. ఏలూరు అంటే సి ఏలూరు అంటే దిగిపోయారు. నో నీడ్ టు ప్లే మ్యాచ్ అంతే, మ్యాచ్ మ్యాచ్ ఆడదాం. సరే సరే మ్యాచ్ మా గుడివాళ్ళు ఆడతారన్న. మీరు గుడివాళ్ళు, నువ్వు గూడెం కాదు, నువ్వు ముంబై నుంచి తెచ్చుకుంటావు. గుడెన్ టీమ్ ఐపీఎల్ కూడా వెళ్దాం అనుకుంటుంది అన్న. మా ఊళ్ళో అంత బాగా ఆడతారు. సరే ఇవన్నీ కాదు, మ్యాచ్ ఆడతాం అన్న. ఎక్కడ ఆడతాం? సరే రెడీ. సరే ఓడిపోతే ఒప్పుకుంటారన్న. ఓడిపోతే బెట్ ఏంటి చెప్పు. ఓడిపోతే ఎక్కడ గెలిస్తే అక్కడ ట్రైలర్ లాంచ్ అన్న. ఓకే, అది బయట పడి తాడేపల్లిగూడెం నుంచి జరుగుతుంది. ఏలూరు నుంచి నేను పోటీ చేస్తున్నా. తాడేపల్లిగూడెం నుంచి ఎవరు వస్తారు మనకు తెలియదు, ఎందుకంటే ఓడిపల్లల పేరు మాకు అంత. మేము అంతా చేతల్లోనే చూపిస్తాం. మా గుడి వాళ్ళు రెడీగా ఉండండి. మామూలుగా మా బ్యాట్లు మా బాల్ పెట్టి మేము వస్తాం. మాకంటూ మాకు బ్యాట్లు ఉన్నాయి, మాకంటూ మాకు బాల్స్ ఉన్నాయి. మేము వేస్తాం, మంచి గూగుల్ వేస్తాం, మంచి దూసరా వేస్తాం, మంచి వేస్తాం. సో బీ ప్రిపేర్, మ్యాచ్ లో కలుద్దాం. సరే అండి, మ్యాచ్ లో కలుద్దాం.